भारतीय जनता पार्टी అత్యంతగా పోటీ చేస్తున్నటువంటి శ్రీమతి రత్న ప్రభ గారు పనిచేసి 40 సంవత్సరాలు ప్రజాసేవ చేసినటువంటి అకుంట దీక్షతో వారి కుటుంబం అంతా కూడా ప్రజలకి సేవ చేసినటువంటి కుటుంబం నుంచి భారతీయ జనతా పార్టీ పార్లమెంట్ అభ్యర్థిని ఎంపిక చేయడం జరిగింది ఈ యొక్క ముగ్గురు పార్లమెంట్ అభ్యర్థుల్లో ఎవరి వేడ ప్రధానంగా పరిగణించాలి భారతీయ జనతా పార్టీ జనసేన పార్లమెంట్ అభ్యర్థి అయినటువంటి రత్నప్రభ గారా ముఖ్యమంత్రి గారికి వ్యక్తిగతంగా సర్వీస్ చేసినటువంటి డాక్టర్ గారా లేకపోతే చంద్రబాబు నాయుడు గతంలో బండబూతులు తిట్టినటువంటి మాజీ మంత్రి గారా మనం ఆలోచించాలి చంద్రబాబు నాయుడు గారిని నీ మావగారిని పదవిలోంచి దించేశావు అన్నటువంటి వ్యక్తికి వేళ 16 ఎంపీగా పోటీ చేయడం జరిగింది మేము పనబాక లక్ష్మి గారు మేము ఈ వేళ ఎన్నికల్లో అనేక రకాల అభివృద్ధి కార్యక్రమాలు నెల్లూరు జిల్లాలో గాని చిత్తూరు జిల్లాలో గాని తిరుపతి నగరంలో గాని అభివృద్ధి చూపించి అనేక రకాల కార్యక్రమాలు చేసి వేల కోట్ల రూపాయలతో స్మార్ట్ సిటీ గాని తిరుపతి కి అభివృద్ధి కి సంబంధించినటువంటి అనేక అంశాలు గాని వివిధ రకాలైనటువంటి యూనివర్సిటీస్ గాని ఎయిర్‌పోర్ట్ గాని ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ గాని చెప్పడానికి వేళ అభివృద్ధి మా పక్షాన ఉంది కాళాస్తిని ఇండస్ట్రియల్ నోడ్ గా ప్రకటించినటువంటి ప్రభుత్వం మోడీ ప్రభుత్వం ఈ వేళ ఒక ట్విట్ నేను చూశాను ఒక ట్విట్ నేను చూశాను విజయసాయి రెడ్డి గారు మీరా ముఖ్యమంత్రి అయ్యేదని అంటే చంద్రబాబు నాయుడు గారు జగన్ మోహన్ రెడ్డి గారు వీళ్ళిద్దరే ముఖ్యమంత్రి ఈ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ జనసేన అభ్యర్థి ముఖ్యమంత్రిగా ఉండకూడదని మీరు మమ్మల్ని నిర్దేశిస్తారా నేను ప్రశ్నిస్తున్నా ఈ వేళ విజయసాయి రెడ్డి దమ్ముంటే మేమేం చేసామో ఈ రాష్ట్రానికి కానీ ఈ యొక్క తిరుపతి పార్లమెంట్కి కానీ చర్చకు సిద్ధమవలసిందిగా నేను విజయసాయి రెడ్డిని డిమాండ్ చేస్తున్నా రాబోయేటువంటి ఎన్నికల్లో 17వ తారీఖున జరిగే ఎన్నికల్లో రత్నప్రభ గారు భారతీయ జనతా పార్టీ జనసేన అభ్యర్థి ఘన విజయం సాధించి తీరుతుందని అప్పుడు ఎవరైతే ఈ యొక్క విజయసాయి రెడ్డి గారు ఎవరైతే మాట్లాడుతున్నారో మా ప్రధానమైన పోటీ వేళ వైసీపీ అభ్యర్థి భారతీయ జనతా పార్టీ జనసేన అభ్యర్థి మధ్యన మాత్రమే ఉంటుందని వాళ్ళు చెప్తున్నారు మా యొక్క మెజార్టీలని ఆ మెజార్టీలన్నీ కూడా మనం గమనించాం ఒక తిరుపతి పార్లమెంట్లో ఒక డివిజన్లో 6000 ఓట్లు ఉంటే 1200 ఓట్లు పడి వారి విజయం సాధించారన్నారు ఇదేనా అక్కడ ఏమీ ఖర్చు పెట్టకుండా భారతీయ జనతా పార్టీ అభ్యర్థికి 520 ఓట్లు వస్తే వేల కోట్లు ఖర్చు పెట్టి వాళ్ళకు వచ్చినటువంటి ఓట్లు ఓట్లు వేయకుండా ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తూ అన్ని కూడా యునానిమిటీ చేస్తూ మేము విజయం సాధించామని రొమ్ము గుద్దుకొని అహంకారంతో మాట్లాడే వైఖరికి తిరుపతి పార్లమెంట్ ఎన్నికే వాళ్ళకి సమాధానం చెప్తుందని భారతీయ జనతా పార్టీ మా పని మేము చేసుకుంటూ అభివృద్ధిని మేము చేసుకుంటూ అవినీతి తగ్గించుకుంటూ ముందుకు వెళ్ళడమే లక్ష్యమని అలాంటి అద్భుతమైనటువంటి అభ్యర్థిని ఈవేళ తిరుపతి పార్లమెంట్లో భారతీయ జనతా పార్టీ నిలబెట్టిందని మీ ద్వారా నేను తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను. జై హింద్.